ఆలీని హీరోగా మీరు చేసి ఆ ఎమ్మెల్యేల సినిమా తీయటం అనేటువంటిది సంచలనం అయిపోయింది, పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అవునవునండి, అది ఎంత సంచలనమైందో అంత ప్రయోగాత్మకం. అవును, ఏంటి రీజన్ ఎందుకు తీసుకున్నారు తన్ని అనేటువంటి దానికి కూడాను కొన్ని అంటే కొన్ని రూమర్స్, కొన్ని టాక్స్ ఆ రోజున వచ్చినాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు ఏదో కాంట్రవర్సీ వచ్చి? లేదండి, చెప్తున్నా లెట్ మీ కంప్లీట్ మేక్ వచ్చి రావడంతో నేను ఎవరినైనా పెట్టి సినిమా తీయగలం, ఎవరినైనా పెట్టి హిట్ చేయగలం అనేటువంటి దీంతో ప్రూవ్ చేసుకోవటం కోసం మీరు చేసినటువంటిది అనే టాక్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా జరిగింది ఏంటో చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ తో కాంట్రవర్సీ రావడం అనేటటువంటిది అంత పెద్దగా కరెక్ట్ కాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎందుకనంటే ఆయన మొదటి నుంచి మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఇష్టపడ్డారు. సరే, తర్వాత ఇంకా చాలా వరకు సినిమాలు చేయలేదు, ఇవన్నీ వేరే విషయాలండి. తర్వాత నేను మాత్రం ఫీల్ అయింది ఏంటి అనంటే, కథకి కావాల్సినటువంటిది ఎగ్జాక్ట్ గా అలాంటి వ్యక్తే కావాలండి. అది రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నటిస్తారు, ఆలీ అయితే జీవిస్తాడు. రెండింటికి తేడా ఉందండి, నటించడం వేరు, జీవించడం వేరు. ఆలీ స్వతహాగానే తనకు తానే అలాగే ఉంటాడు. అంటే అతను ఎంత ఇన్నోసెంట్ అని అంటే, ఇంటి దగ్గర ఏమో అప్పులు చేసేస్తాడు, మంజు భార్గవ్ గారు ఏమో ఏడుస్తూ ఉంటారు పాపం. అబ్బా, ఎవరికో ఇచ్చినటువంటి వాళ్ళ నాన్నగారే ఇచ్చినటువంటి ఒక ఇంట్లో తలదాచుకుంటూ ఉంటారు. ఈవిడేమో ఇతనేమో బయటకు వెళ్ళి అప్పులు చేసేసి కిళ్ళి గుట్ల దగ్గర, కిరాణా గుట్ల దగ్గర మొత్తం మీద డబ్బులు అన్ని చేసేసేసి ఇతను నానా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడండి. ఇలాంటి వాడు ఒక వాడికి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఇంత పూర్వం వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి తెలిసి అది ఒకసారి కొనేద్దాం అనుకుంటాడండి. ఎలా కొంటావరా అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ గుండు హనుమంతరావు అడిగితే, ఏముంది ఇది రూపాయి ఉంది కదా, దీన్నే కోటిసార్లు లెక్క పెట్టేసామనుకో, అప్పుడు కోటి అయిపోద్ది కదా అంటాడు. అంటే అంతటి అమాయకుడు వాడు, ఇంతటి అమాయకుడు వీడు ఎలా కోటేశ్వరుడు అయ్యాడు, ఎలా అంటే ఏ యాంగిల్ నుంచి కూడా మనకి వాడికి ఈ ప్రాస్పెరిటీకి ఈ వాల్యూ, ఈ రూట్ ఉందేమో, ఈ మార్గం ఉందేమో అనేటటువంటి భావన రానివ్వకుండా అసలు టోటల్ గా అన్ని డోర్స్ క్లోజ్ చేసి పైనుంచి పుస్తకం మారేసాం కిందకే. వాడి అదృష్టం, అదృష్టం అనే ఒక యాంగిల్ ఒకటి ఉంది చూడండి, ఇది ఎంత పెద్ద దురదృష్టవంతుడైనా సరే గొప్పవాడిని చేసేస్తాండి, చేసేయగలదు. అది అదృష్టం అనుకున్నటువంటి పెద్ద క్వాలిఫికేషన్ ఉంది. సో అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కోసం, అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ అండి. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కాబట్టి అతనైతేనే సూట్ అవుతాడు అలాగే అని చెప్పి, ఈవెన్ సౌందర్య కూడా చేయలేదండి క్యారెక్టర్. యాక్చువల్ సౌందర్య హీరోయిన్, చేయలేదు, నేను చేయను అని చెప్పి చెప్పింది. ఆలీ పక్కన ఆలీ పక్కన అయితే నేను చేయను, ఆలీ తోటి చేసే రోజు వస్తుందేమో అన్న, వచ్చినప్పుడు చేస్తారేమో అని కూడా అంది పాపం. చేసింది కూడా అండి, అలాగే పాపం పిలిచి మరీ చేసింది. సో దట్స్ హర్ గ్రేట్నెస్. ఇక్కడికి వచ్చేసరికి ఇతను ఎప్పుడైతే మనకి ఆలీయే కావాలని మనం కోరుకున్నామో, ఇంక వేరే ఇంకెవ్వరూ కూడా సూట్ అవ్వనటువంటి కండిషన్ లో ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడింది అండి. అందులో దివాకర్ బాబు గారి పాత్ర కూడా మంచి ఉంది, బాగా స్టామినా ఉందండి ఆయన. ఆయన దాన్ని తీసుకెళ్ళి రాత్రులు గడిపారంట. ఎవరు 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 ఈ సబ్జెక్ట్ అని చదువుతున్న టైం అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటల అప్పుడు అవునండి, మీకు ఐడియా వచ్చి రాత్రి 2 గంటల అప్పుడు మనకు హీరో దొరికాడు అని చెప్పారంట మీరు. అవును, ఎవరు అంటే ఆలీ అన్నారు అందరు షాక్ అచ్చరెడ్డి గారు చెప్పారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఆలీ అనేవాడి వాడిని కనుక మనం హీరో అని చేసాం అనుకోండి, క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. ఫిట్ అవుతాడు క్యారెక్టర్ కనుక పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎంత హిట్ అయిందంటే ఆల్ ఇండియాలో మైనే ప్యార్ కియా, ఆంధ్రాలో మేము రాసిపెట్టిన హెడ్డింగ్, అది హెడ్డింగ్ తో పబ్లిసిటీ జరిగింది ఆ రోజుల్లో. అంత పెద్ద హిట్ అది. అవునండి, ఒక హీరోని నిలబెట్టిందండి. ఒక దశాబ్దం పాటు ఆలుకున్నాడు ఆలీ, ఒక 5-6 సంవత్సరాల పాటు హీరోగా మంచి దశ చూశాడు తను చాలా చూసి. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మనీషా రేంజ్ అనేటువంటిది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అవునండి, ఎస్వి కృష్ణారెడ్డి హీరోలు అనగానే కళ్ళ ముందు ఇద్దరు కనిపించారండి, ఒకవైపు శ్రీకాంత్, ఒకవైపు జగద్ది బాబు. అవును, వండర్ఫుల్ పీరియడ్ ఇది. అవును, ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆయన మెల్లిగా క్యారెక్టర్స్ వైపు టర్న్ అవుతూ ఉన్నారు, ఒక ఇదిలో ఒక పీరియడ్ లో ఉన్నారు ఆయన. ఇక మీకు అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోస్ అంటే శ్రీకాంత్, జగద్ బాబు, జగద్ బాబు. ఆ జర్నీ గురించి చెప్పండి. చాలా మంచి జర్నీ అండి అది. శ్రీకాంత్ అయితే వినోదం లాంటిది కదే చెప్పలేదు నేను, ఆయన మీరు కథ చెప్పడం ఏంటి సార్, మీరు వదిలేయండి సార్ అని అడిగే అనేవాడు అతను. అది కాదే, అసలు నేను కథ ఇంకా అనుకోలేదు అనేవాడు నేను. అనుకుంటారులేండి, ఇవాళ రేపు ఎప్పుడు ఎప్పుడొకప్పుడు అనుకోండి, అనుకుంటూ చేస్తారులేండి, పర్లేదు.
అలాగే జేడి చక్రవర్తి అక్కడ వచ్చాడు మళ్ళీ జేడి చక్రవర్తి మూడు సినిమాలు అనుకున్నాను, మూడు సినిమాలు చేశాను జేడీతోటి, జేడీతోటి ప్రాముఖ వేళారేలో అది చాలా పెద్ద హిట్ సినిమా. అది బయట పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆ రోజున మీతో సినిమాలు తీయడానికి అది కూడా పెద్ద హిట్, పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సవలగ్నం తీసుకున్నా కానీ మావచ్చి రవి యశ్రవంతి రవికిషోర్ గారు, ఈవెన్ పెళ్ళాంపూరి వెళ్తే కూడా అరవింద్ గారికి చేశాను గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ గీతా ఆర్ట్స్ పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని వచ్చేసి. కానీ ఏ బ్యానర్ వచ్చినా సరే, ఎంత పెద్ద నిర్మాత వచ్చినా సరే, ప్రొడక్షన్ అంతా అచ్చిరెడ్డి మాత్రమే చూసుకోవాలి, అచ్చిరెడ్డి గారికే హ్యాండ్ ఓవర్ చేయాలి అనేటువంటిది మీ కండిషన్ అంట కదా, అలాంటి కండిషన్ పెట్టారా మీరు? లేదు లేదండి, కండిషన్ లో ఎప్పుడు లేదు. ఎందుకంటే మరి ప్రతి సినిమానికల్లా అచ్చిరెడ్డి గారు ఉండేవాళ్ళు కాదు, అంటే ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళు అతని హెల్ప్ తీసుకునేవారండి. ఎందుకంటే ఈయన యొక్క ప్లానింగ్ కానీ లేదా ఇతను వేసేటువంటి షెడ్యూలింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటదండి. పైగా రెండవది ఏంటంటే స్క్రిప్ట్ ఎడిటింగ్ అని ఒకటి మేము ఇద్దరం కలిపి చేస్తామండి, అందులోను ఆ డైలాగ్ ఏదైనా రిపీట్ ఉంటే చెప్పేస్తాడు, ఇది ఇది రిపీట్ వచ్చింది లేదా ఈ సీన్ రిపీట్ గా ఉంది లేదా ఈ ఆలోచన రిపీట్ గా ఉంది. మనకే మనమే తయారు చేసుకుంటాం కదా అండి, అంచేత మనమే చెప్పలేము, అంచేత అతను వేరే పార్టీ కాబట్టి అతను చెప్పగలుగుతాడండి. సో అతను అదంతా కూడా ఎడిట్ చేసేసి తీసేసండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద ఉన్నప్పుడు తీస్తే పైసా ఖర్చుతో వెళ్ళిపోద్దండి అది, కానీ అదే షూట్ చేసిన తర్వాత చేస్తే 5 లక్షల ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఒక సీను సీను ఒక రోజు రోజు ఒక సెట్ సెట్ లోను తీయాలి కదా, ఒక ఇంట్లో 4-5 లక్షలు అవుద్ది, ఆ తర్వాత వాళ్ళందరినీ మనం పిలుస్తాము, ఆర్టిస్టులందరికీ వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చుకుని తీసి చూసి ఇదేం సీన్ అయ్యా, ఈ సీన్ బాగోలేదు కదా తీసేయండి, ఈ డైలాగ్ అంతా అక్కడ వచ్చినట్టు ఉంది కదా అని అనుకుని తీసేసే కన్నా కూడా మీకు మొదట తీసేయడం బెస్ట్ కదా పేపర్ మీద. ఆల్వేస్ ది ప్లానింగ్ ఆయన దగ్గర, ప్లానింగ్ ఆ దగ్గర ఆయన దగ్గర పర్ఫెక్ట్ గా ఉండేది అక్కడ. అలా ఒప్పుకొని ఎస్వి కృష్ణారెడ్డి సినిమా కరెంట్ అచ్చిరెడ్డి ప్రొడక్షన్ చూడాలని ఒప్పుకొని? లేదండి, ఆయన చాలా సినిమాలు చూడలేకపోయారండి, ఆయన చాలా సినిమాలు అసలు వచ్చేవాడే కాదు. ఆయన లేని సినిమాలు లేవు కాదండి, ఆయన లేకుండా ఉన్నాయి, బోల్డెన్ సినిమాలు ఉన్నాయి. ఆయన తను చేసే సినిమాలు తను చేసేవాడండి. ఎవరైనా ఒకళ్ళు తనని మీరు ఉండండి సార్ మీరు ఉంటే బాగుంటుంది అలాగే చెప్పేసి అంటే రవికిషోర్ గారు అడిగేవారు, వెళ్ళి ఉండేవాడు. ఆ తర్వాత మనసులో మాట కూడా ఆయన లేడండి, ఆయన పెద్దగా చెట్టు కూడా వచ్చేవాడు కాదు. ఆయన ఏదైనా సలహాలు ఉంటే డిస్కస్ చేసేయడం సరిపెట్టేయడమే తప్ప ఆయన ఏం వచ్చేవారు కాదు. బయట సినిమాలు ఇప్పుడు ఏది చేసినా గానీ బయట సినిమాలకి రమ్మని పిలిస్తే, అవతల వాడు ప్రొడ్యూసర్ పిలిస్తే వెళ్తారే తప్ప పిలవకపోతే అసలు టచ్ చేయండి. నేను పైగా పిలిచిన ఒక కండిషన్ మాత్రం ఉంటుందండి, అదేంటి అని అంటే నేను డబ్బుని టచ్ చేయను, ముట్టుకోను నేను. మీరు ఒక మనిషిని పెట్టుకోండి, మీకు సంబంధించిన మనిషిని, అతను ఖర్చు పెడతాడు, మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను, అంతే తప్ప నేను మాత్రం టచ్ చేయను, నేను ఒక రూపాయి కూడా ఆయన ముట్టుకోడు, అంత కరెక్ట్ గా ఉంటుంది. ఆ రోజుల్లో మన సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ప్యారలల్ డైరెక్టర్స్ గా అనుకుంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఆ తర్వాత అలాంటి ప్యారలల్ డైరెక్టర్స్ గా మీరు, ఈవివి సత్యనారాయణ గారు, ఒక ఒక అద్భుతమైన జర్నీ, ఒక పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ గొప్పగా నడిచింది మీలో, మీరు దాసరి నారాయణరావా రాఘవేంద్రరావా? ఇద్దరు కాదండి, నాకు పేరుంది ఎస్వి కృష్ణారెడ్డి అలాగని. సో అన్ని మాత్రమే నేను, రాఘవేంద్రరావు గారు మహానుభావుడు, ఆయన ఆయన జైలు సినిమా లేదు, ఆయన ఆయన పట్టణ యాంగిల్ లేదు, ఆయన హిట్ ఇవ్వని హిట్ లేదు. ఇదే దాసరి నారాయణరావు గారు ఒకసారి, నేను ఇన్ని చేయగలుగుతున్నాను కదా, స్క్రీన్ ప్లే మాటలు ఎవ్రీథింగ్ నేను రాసేస్తున్నాను, కానీ కాకపోతే కృష్ణారెడ్డికి నాకు ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఐ కాంట్ డూ ద మ్యూజిక్ బట్ హీ కెన్ డూ ద మ్యూజిక్ అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉంది. అది కొబ్బరిబొండం అప్పుడు ఎన్నో సినిమాలు మీ ఫంక్షన్స్ కన్నిటికీ వచ్చే మహానుభావుడు అని చేత ఆ రెండు ఆ ఇద్దరు లెజెండ్స్ ని కూడా మనం ఎట్టి పరిస్థితులను కూడా కంపేర్ చేసుకోలేమండి. అంటే చేయొద్దు. ఆ తర్వాత వచ్చినటువంటి దీంట్లో అది ఒక మీరు ఎవరి ఫేవర్ గా ఉండేవారు, ఇన్స్పిరేషన్ ఎవరి ఇన్స్పిరేషన్? ఆ ఇద్దరులో ఇక ఆ ఇద్దరులోనూ ఇద్దరు ఇద్దరు ఇన్స్పిరేషన్ కదండి, ఆ ఇద్దరు కూడా మాకు లెజెండ్సే, గ్రేట్ పీపుల్ అండి ఇద్దరు. అయిన తర్వాత ఇటు అవతల ఈవీ గారు, ఇవతల మళ్ళీ మేము ఎదుగుతూ వచ్చాము కొంతకాలం పాటు, రన్ అవుతూ వచ్చిందండి. చాలా మంది వచ్చారు, ఒక గోల్డెన్ పీరియడ్ అనేటువంటి మాత్రం బాగానే ఎంజాయ్ చేసాం కూడానండి, ఆ పీరియడ్ బాగానే ఎంజాయ్ చేసాం. ఆ రోజుల్లో అంత ఉధృతమైనటువంటి స్థాయికి ఎస్వి కృష్ణారెడ్డి గారికి బాలకృష్ణ గారితో టాప్ హీరో సినిమా, నాగార్జున గారితో వజ్రం అనే సినిమా రెండు చేస్తే సక్సెస్ అవ్వలేదు, బాలకృష్ణ గారితో చేసింది అది హిట్ అని అండి, అది 100 రోజులు కూడా ఆడినట్టే గుర్తుంది నాకు. కాకపోతే ఏంటంటే అది మ్యూజిక్ అయినంత హిట్ సినిమా అవ్వలేదు,
కానీ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గానే రన్ అయిందండి. అది ఫెయిల్యూర్ సినిమా మాత్రం కాదండి, అది అది 4 రూపాయలు తెచ్చిపెట్టిన సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరికీ. వజ్రం మాత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాదండి, అది అది రీమేక్. అది యాక్చువల్ గా వజ్రం బదులు మీరు రాకుమారుడు అలాగని చెప్పేసి నేను వేరే కథను సిద్ధం చేశానండి. సిద్ధం చేసి ఆ కథే చెప్పాను నేను నాగార్జున గారికి. చెప్పినప్పుడు ఆయనకి చాలా బాగా నచ్చిందండి, ఇది మనం చేసేస్తున్నాం అలాగే. కానీ నరసారెడ్డి అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ప్రొడ్యూసర్ గా నేను నాకు బాగా మంచి టేబుల్ మార్జిన్ ఉంటేనే తప్ప నేను చేయలేనండి, నాకు అప్పులు ఉన్నాయి అలాగని చెప్పి చెప్పాడు ఆయన. సో అటు నాగార్జున గారు నేను కూడా ఈయనకి బెండ్ అయ్యి మేము మళ్ళీ కథ మార్చుకుని ఒక రీమేక్ ఏదో కొనుక్కుని ఆ రీమేక్ చేయటం అనేటటువంటిది నేను చేసిన మొట్టమొదటి తప్పు అండి. మలయాళం రీమేక్, మలయాళం రీమేక్ దట్ ఈస్ ద బ్లండర్. ఇప్పుడు మళ్ళీ నేను రికవర్ చేసుకోవాలండి, చేసుకుంటా ఆ తప్పులన్నింటినీ కూడా సజెస్తాను. ఆ నిర్ణయం మీరు అప్పట్లో చాలా సినిమాలు కూడా ఏదైనా మీ నిర్ణయం ప్రకారం మీ ఇదిలోనే జరిగేవి, ఇదొక్కటి మీరు వేసిన రాంగ్ స్టెప్ అంటారు. 100% నేను చేసినటువంటి ఒక పెద్ద రాంగ్ స్టెప్ అంటారు. స్టార్స్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు నాగార్జున, నేను నిజానికి స్టార్ ని హ్యాండిల్ చేయలేకపోతే కృష్ణ గారిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను? ఒక మామూలు వాడిని ఎమ్మెల్యేలో ఆలీని పెట్టి ఎలా హీరోని తయారు చేయగలుగుతాను? చిరంజీవి గారు అనేటువంటి ఒక స్టెప్ ఎక్కలేకపోయారు. చిరంజీవి గారిని వెంకటేష్ గారి కథ అసలు వీళ్ళందరూ ఈ దృష్టిలో పెట్టుకురండి, వీడికి పెద్దగా పని రాదేమో, పెద్దగా హీరోలు ట్యాకిల్ చేయలేడేమో అన్న ఒక డౌట్ అండి. ఎప్పుడు డౌట్ ఒకటే మనిషికి అండి. చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చిందా మీకు ఎప్పుడన్నా ఆఫర్ గానే అవకాశం గానీ ఏం జరిగిందా చిరంజీవి గారితో? ఈ మధ్య అనుకున్నాం అండి, బహుశా మరి భవిష్యత్తులో చేస్తామేమో తెలియదు. ఏ మధ్య ఈ మధ్య వెరీ రీసెంట్ గా చాలా ఎంకరేజింగ్ మాట్లాడేవాళ్ళు చిరంజీవి గారు మీ మీటింగ్స్ గానీ మీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడారు, చాలా ఇదిగా ఉండేది. ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి మనీషా చరిత్ర గానీ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారిల ప్రస్థానం కానీ వెనక పడిపోవడానికి కారణం మీరు హీరో అవ్వాలి అనేటువంటి నిర్ణయం నుంచేనా ఉంటుందండి? ఒకసారి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఒప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు హీరో చేయాలనుకోవటం తప్పే డిసిషన్ అనుకుంటున్నారా? ఒక రకంగా తప్పే. ఆ తప్పు మీదే అచ్చిరెడ్డి గారు? ఆ తప్పు అచ్చిరెడ్డి గారి మీద వేయలేనండి నేను. అచ్చిరెడ్డి గారు నా తప్పు నాదే అన్నారుగా. ఆయన అంటాడు పెద్ద మనసు చేసుకుని అంటాడు అంతే తప్ప. ఒక సందర్భంలో నేను అడిగినప్పుడు అచ్చిరెడ్డి గారిని హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కదా అని నేను అడిగితే తను ఫెయిల్ అవ్వలేదు, నిర్మాతగా తన హీరోగా నిలబెట్టడంలో నేను ఫెయిల్ అయ్యాను, నిర్మాతగా ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్. చాలా ఖర్చు పెట్టారండి వాళ్ళు, చాలా ఖర్చు పెట్టారు. మనీషాలు మామూలుగా ఖర్చు పెట్టలేదండి ఉగాది సినిమాకి. వాళ్ళెవరు మనిషి అంటే మీరేగా, తను వాళ్ళు అని అంటే అక్కడ అచ్చిరెడ్డి గారు బ్యాచ్ అని మీనింగ్ అండి. నేను అనేవాడు ఒక డైరెక్టర్ మాత్రమేనండి, మాట్లాడతారు బాగా ఖర్చు పెట్టి బాగా చేశారండి వాళ్ళు. అంచేది వాళ్ళు తప్పేమి లేదు, బట్ అతని సంస్కారం అదే, అతనిలో ఉన్న గొప్పతనం అండి, తన మీద వేసుకున్నాడు అంతే. లేదండి అంటే తను ప్రోత్సహించాడు కూడా అండి, చేస్తే బానే ఉంటది, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము అని చెప్పేసి అప్పటికే ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు యువర్ ఫిగర్ ఈస్ నౌ ఫిట్ టు బికమ్ ఏ హీరో. సో ఈ కండిషన్ లో మనం చేయకపోతే ఇంకా ఉండే కొద్ది 4-5 ఏళ్ళు పోయింది అని అంటే మనం ఎలా చేయగలుగుతాం? చేయలేం కదా. బాగా ఫీల్ అయ్యారా అభిషేకం ఫెయిల్ అయ్యి ఒక హీరోగా నేను ఫెయిల్ అయ్యానే అన్న ఇన్ని వింగ్స్ లో సక్సెస్ అయ్యాను అంటే అభిషేకం ఫెయిల్యూర్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? భగవంతుడు ఒక గొప్ప వరం ఒకటి ఇచ్చాడండి, ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద స్థిరమైనా ఎంత పెద్ద బాధ అయినా కానీ క్షణంలో మర్చిపోతాను, ఇంకా వదిలేస్తానంతే. అందుకనేమో భగవంతుడు ఇన్నేళ్ల తర్వాత ఆఫ్టర్ 16-18 ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఏమో రేపు పొద్దున ఎన్ని 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 గొప్ప వింతలు జరుగుతాయో, ఎన్ని గొప్ప అద్భుతాలు వస్తాయో మనకి ఏం తెలుసు? మన పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే ప్రయత్నం ఎప్పుడు కూడా మనిషి మానకూడదు. మనిషి ప్రయత్నం మానిపోతే మానేస్తే ఓడిపోయినట్టే లెక్కండి.